हेलो एवरीवन वेलकम टू उत्तम्स अकाडमी टर्निंग पॉइंट कोचिंग सेंटर कडप मरी मनम सिलेबसनी इप्पुडु रियालिटी गा चूडबोतुन्नाम हाउ टू सॉल्व अंटे मनकु क्वेश्चन्स एट्ला इस्तारु अंटे स्टेटमेंट्स नु वाटिकि कंक्लूजन्स ए विधंगा उंटाय मन ए विधंगा सॉल्व चेस्ते ईजीगा उंटदि अनेदि नेनु फुल डीटेल्स इक्कड चेप्पबोतुन्नानु मरि चूडबोये मुंदुगा मीकु ఇంతకుముందు చెప్పినటువంటి ఇంట్రొడక్షన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరొకసారి దాన్ని చూడండి అంతా దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది అయితే అక్కడ కొంచెం మనం ఎలాబరేట్ చెప్పడం జరిగింది ఇక్కడ పోను మనం ఏం చేస్తుంటే ఇక్కడ టైం అనేది బాగా తగ్గించుకుంటూ వెళ్తాం అన్నమాట ఎందుకంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకు అన్నికన్ని మార్కులు రావాలనే ఉద్దేశంతోనే దీన్ని డిజైన్ చేయడం జరిగింది మనం కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా గమనించండి మరి ఎవరికైనా సరే మనక ఉత్తమ సెకండ్ మ్యాప్ నందు ఈక కోర్స్ కావాల్సిన వాళ్ళు అన్ని అప్డేట్ చేస్తూ ఉన్నాం కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఉత్తమ్ అకాడమీ లింక్ ఉంది దీన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా లింక్ నుంచి డైరెక్ట్ మీరు యాప్ లో డౌన్లోడ్ చేసుకో మొబైల్ కు మీ కోర్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి బట్ ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ లో గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని అన్ని మార్కులు ఇచ్చే విధంగా ఇక మనం డిజైన్ చేస్తాం అన్నమాట ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి మరి ఇప్పుడు మనం ఈ యొక్క సిలాజిజాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఇక్కడ ఏమంటామో చెప్పింది ఇక్కడ టూ స్టేట్మెంట్స్ టూ కన్క్లూజన్స్ చూడబోతున్నాం ఇదే దాంట్లో మనం టూ స్టేట్మెంట్స్ ఫోర్ కన్క్లూజన్స్ అని త్రీ స్టేట్మెంట్స్ ఫోర్ కన్క్లూజన్స్ అని ఫోర్ స్టేట్మెంట్స్ ఫోర్ కన్క్లూజన్స్ అని ఎన్ని ఇచ్చినా కూడా కాన్సెప్ట్ మాత్రం ఇదే ఉంటుంది మిత్రమా అయితే దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే రూల్స్ మనకు ఉంది ఒక ఫార్ములా టేబుల్ ఉంది అది మాత్రం మీరు చాలా గుర్తుపెట్టుకోండి మన ఒకసారి అసలు మీకోసం ఏ ప్లస్ ఏజ్ ఈక్వల్ టు ఏ మీరు కూడా ఒకసారి పలకండి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏజ్ ఈక్వల్ టు ఓ స్టార్ ఈ ప్లస్ ఐజ్ ఈక్వల్ ఓ స్టార్ ఐ ప్లస్ ఏజ్ ఈక్వల్ టు ఐ అండ్ ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఇక్కడ ఓ స్టార్ అంటే మనకు తెలుసు ఓ స్టార్ మీన్స్ ఓ రివర్స్ అని తెలుసు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇంకొక రూల్ మెయిన్ రూల్ ఏమంటే ఇది నేర్చుకున్న తర్వాత మీరు కంపల్సరీగా చెక్అప్ ఇమ్మీడియట్ ఇన్ఫరెన్సెస్ అనేది అనమాట ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక ఇన్ఫరెన్సెస్లో మనం ఏం చూడాలంటే మనకు ఇంప్లికేషన్స్ ఉంటాయి ఇంప్లికేషన్స్ అనేవి మనకు ఏకి ఐ గాను ఈకి ఓ అని చెప్పడం జరుగుతుంది అంటే ఇంప్లికేషన్స్ అంటే మనకు సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ యొక్క పొజిషన్ చేంజ్ కాదు అదే కన్వర్షన్స్ అంటే ఆ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది ఫస్ట్ వర్డ్ లాస్ట్ గాను లాస్ట్ వర్డ్ ఫస్ట్కి మారిపోతుంది అప్పుడు ఏనేమంటాం అంటే ఐ అంటాం ఈని ఈని అంటాం ఐని ఐని అంటాం ఓన్కు కన్వర్షన్ లేదు సో ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఆన్సర్స్ టు క్వశ్చన్స్ వెళ్ళండి ఈ యొక్క చాప్టర్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ నుంచి ఆన్సర్స్కి వస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆన్సర్స్ నుంచి క్వశ్చన్కి వెళ్తే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు టైం కూడా సేవ్ అవుతుంది సో దాంతోపాటుగా మళ్ళీ మనం ఏం చేయాలంటే వాళ్ళు కన్క్లూజన్స్ ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏం చేద్దాం ఇచ్చిన స్టేట్మెంట్స్ అలైన్లో ఉన్నాయా లేదా చెక్ చేస్తాం అది చూసిన తర్వాత డైరెక్ట్లీ గో ఫర్ ఆప్షన్ నెంబర్ 1 అంటే కన్ఫ్యూజన్ నెంబర్ 1 అండ్ కన్ఫ్యూజన్ నెంబర్ 2 అట్లా అక్కడ ఏం చేస్తారంటే మీరు ఆ యొక్క పదాలు ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఓకే ఫస్ట్ అండ్ లాస్ట్ వర్డ్స్ ఇదే మనకు కాన్సెప్ట్ మొత్తం అంతా ఫస్ట్ వర్డ్ ఏముంది లాస్ట్ వర్డ్ ఏముంది సార్ దానివల్ల మనకేం బెనిఫిట్ సో ప్లీజ్ రిమెంబర్ ఇక ఎప్పటికైనా సరే మనం చేసినప్పుడు ఇక కన్క్లూజన్స్లో మనకు ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డే ఉండాలి మరి ఇక ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ అనేది కొన్నిసార్లు మనకు ఒకే స్టేట్మెంట్లో ఉండవచ్చు లేదా రెండు కలిపి కాంబినేషన్గా ఉండవచ్చు లేదా ఒక మూడు స్టేట్మెంట్ ఇచ్చే ఒక వర్డ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఉండి సెకండ్ వర్డ్ థర్డ్ స్టేట్మెంట్ ఉండవచ్చు ఒకవేళ ఫోర్ స్టేట్మెంట్స్ ఇస్తే అప్పుడు ఫస్ట్ వర్డ్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ ఉండి సెకండ్ వర్డ్ లాస్ట్ స్టేట్మెంట్లో కూడా ఉండవచ్చు ఏది ఏమైనా కానీ మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది ఏమంటే మనకి కాన్సెప్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ కాన్సెప్ట్ అది మనం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కాన్సెప్ట్ ఏమంటే ప్లీజ్ రిమెంబర్ ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ రెండు వేరువేరుగా ఉంటే అంటే వేరువేరు సెంటెన్సెస్లో ఉంటే అంటే వేరువేరుగా స్టేట్మెంట్స్ నందు ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే కలపండి దేని ద్వారా బై అప్లయింగ్ దిస్ టేబుల్ అర్థమైంది కదమండి సో ఇఫ్ ద టూ వర్డ్స్ అపియర్స్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్మెంట్స్ మీన్స్ వీ హ్యావ్ టు కంబైన్ బై అప్లయింగ్ ద టేబుల్ ఓకే అది సరే ఒకవేళ ఒకే దాన్ని ఏం చేయాలి సార్ ప్లీజ్ రిమెంబర్ ఇఫ్ ద టూ వర్డ్స్ అపియర్స్ ఇన్ ద సేమ్ స్టేట్మెంట్ దెన్ వీ మే చెక్అప్ ఏదర్ ఇంప్లికేషన్ ఆర్ కన్వర్షన్ ఎప్పుడు ఇంప్లికేషన్ చూద్దాము ఎప్పుడు కన్వర్షన్ చేద్దాము అంటే సో ఇఫ్ ద ఫస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ ఓకే ఇఫ్ ద ఫస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ అపియర్స్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ మీన్స్ వీ హ్యావ్ టు చెక్అప్ ద ఇంప్లికేషన్ ఆర్ కన్వర్షన్ ఎప్పుడు ఎట్లా చూడాలి అంటే ఒకవేళ యొక్క పదాలు మారి ఉంటే కన్వర్ట్ చేయండి అంటే మార్చాలి ఇఫ్ ద ఫస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్స్ ఇంటర్చేంజ్ అయి ఉంటే ఏం చేయాలి మనం
కన్వర్షన్ చూడండి. ఒకవేళ లేదు పొజిషన్ అట్లే ఉంది ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ యొక్క మార్పిడి జరగలేదు అంటే దెన్ చెక్ అప్ ద ఇంప్లికేషన్. ఇంప్లికేషన్స్ మళ్ళీ మనకు రెండు ఉంటాయి, ఒకటి ఏ ఐ అంటాం, ఈని ఓ అంటాం. ఐ వచ్చినా ఓ వచ్చినా దానికి ఇంప్లికేషన్స్ ఉండవు. అదేవిధంగా కన్వర్షన్లో ఏని ఐ అంటాం, ఈని ఈ అంటాం, ఐని ఐ అంటాం, ఓకు ఏమీ లేదు అనలేం. దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తాం. ప్రాక్టికల్గా చేస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం మిత్రమా. నా వెల్కమ్ టు క్వశ్చన్ నెంబర్ వన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ వన్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ సమ్ రూమ్స్ ఆర్ స్టోన్స్, ఆల్ స్టోన్స్ ఆర్ రేడియోస్. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. ఓకే, కొన్ని గదులు రాళ్ళు, అన్ని రాళ్ళు రేడియోలు. ప్లీజ్ రిమెంబర్ వన్స్ అగైన్, ఈ యొక్క సిలజం అంతా కూడా మీరు తెలుగు మీద ప్రిపేర్ అవుతున్నా లేదా ఇంగ్లీష్ మీద ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా మీరు కంపల్సరిగా ఇంగ్లీష్లోకి వెళ్ళండి. ఎందుకంటే మనకు తెలుగులో కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని గదులు అంటారు, అన్ని రాళ్ళు అంటారు, అప్పుడు మనకు అన్ని కొన్ని ఇది మనకి ఏందబ్బా అని గుర్తు కన్ఫ్యూజ్ వస్తుంది. అదే ఇంగ్లీష్ అయితే మనకు ఫార్మేషన్ చాలా బాగుంటుంది. సమ్ అని ఉంటుంది, ఆల్ ఉంటుంది, సమ్ నాట్ ఉంటుంది, ఓకే నో అని ఉంటుంది. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఇక ఫార్ములా కోసం. కాబట్టి మీరు వెదర్ యూఆర్ ప్రిపేరింగ్ ద ఎగ్జామినేషన్స్ ఫర్ ఇన్ తెలుగు మీడియం ఆర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, ఇన్ దిస్ చాప్టర్ యూ మస్ట్ ఫాలో ఇన్ ఇంగ్లీష్ వర్షన్ ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి సమ్ రూమ్స్ ఆర్ స్టోన్స్, ఆల్ స్టోన్స్ ఆర్ రేడియోస్ ఏం చెప్పినాం. ఫస్ట్ చెకప్ ద అలైన్మెంట్. ఇక్కడ నాకేముంది, ఇక్కడ స్టోన్ ఉంది, ఇక్కడ నాకేముంది స్టోన్ ఉంది. సో అలైన్మెంట్ ఈజ్ దేర్. సో అది చూసిన తర్వాత డైరెక్ట్లీ గో ఫర్ కన్క్లూజన్స్ నెంబర్ వన్ అంతే. ఇక్కడ నాకు చూడండి ఏముంది, ఫస్ట్ వర్డ్ రూమ్ ఉంది, ఇక్కడ నాకేముంది రేడియో ఉంది. ఏం చెప్పినా మీకు ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పినా. సో రూమ్ రేడియో, ఇక్కడ ఉంది రూమ్, ఎక్కడ నాకు ఇక్కడ రూమ్, ఇక్కడ ఉంది రూమ్, ఇక్కడ ఉంది రేడియో, ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఏమైనా ఒక పదం ఫస్ట్లో ఉంది, ఒక పదం లాస్ట్లో ఉంది. ప్లీజ్ రిమెంబర్ ఇఫ్ ద టూ వర్డ్స్ అపియర్స్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్మెంట్స్ మీన్స్. ఇక్కడ అంతే కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అంటే వేరు వేరు దండలు ఉన్నాయి కదా. అప్పుడు ఏం చేద్దామంటే కంబైన్డ్ బై అప్లయింగ్ ద టేబుల్. ఎట్లా కంబైన్ చేయాలి? ఇది ఏ టైప్? ఇది సమ్ ద స్టార్ట్ ఎందుకంటే ఏ టైప్? ఇది ఐ టైపు. ఇదేమిది? ఏ టైపు. సో మరి ఐ ప్లస్ ఏజ్ గోల్డే మనకు ఐ, ఐ ప్లస్ ఏజ్ గోల్డ్ ఐ కదా. సో ఐ ప్లస్ ఏజ్ ఐ అంటే మీ సమ్త స్టార్ట్ అయింది అంటే మీ సమ్ రూమ్స్ ఆర్ రేడియోస్. ఇట్లా ఇట్లా వస్తుంది మనకు, ఇట్లా ఇట్లా వస్తుంది కింద. అంటే సమ్ రూమ్స్ ఆర్ రేడియోస్ ఉందా లేదా, సమ్ రూమ్స్ ఆర్ రేడియోస్ ఉందా లేదా, ఉంది. కానీ ఫ్యూచర్ మీరు ఏం చేస్తారంటే పదం చదవు కాకండి. ఐ ప్లస్ ఏజ్ గోల్డ్ ఐ, ఐ అంటే సమ్త స్టార్ట్ అవుతుంది. సమ్ రూమ్స్ ఆర్ రేడియోస్, సమ్ రూమ్స్ ఆర్ రేడియోస్ అంటే కూడా కాకండి, మనకు అవసరం లేదు. సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఐ ప్లస్ ఏజ్ గోల్డ్ ఐ, ఐ అంటే దెంత స్టార్ట్ అయ్యండి, సమ్త స్టార్ట్ అయ్యాలి, ఐ ఉందా లేదా, ఉంది, టిక్ కొట్టేసాం. చదివితే టైం వేస్ట్ అవుతుంది, స్లోగా మనం చేద్దాం. తర్వాత మళ్ళీ మీకు 25 క్వశ్చన్స్ మేము ప్రాక్టీస్ ఇస్తాను. ఆ 25 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దానికి వీడియోస్ మళ్ళీ మీకు ఉంటాయి మన యాప్లో. సో మీరేం చేయాలంటే ఆ యొక్క ప్రింట్అవుట్ తీసుకొని 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, డిస్కస్ చేయండి, వెరిఫై చేయండి కీతో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మనకి వీడియోస్ మళ్ళీ ఒకసారి చూడండి. సో ఒకటి స్టేట్మెంట్ కన్క్లూజన్ నెంబర్ వన్ ఫాలో అయిపోయింది, అంటే తీర్మానం ఒకటి ఫాలో అయింది. రెండోది ఏమంటున్నాడు, సమ్ స్టోన్స్ ఆర్ రూమ్స్. ఇదంతా చదవద్దని మీరు, నాకు కావాల్సింది ఇక్కడ స్టోన్ కాల రూమ్ కాల, ఈ స్టోన్ రూమ్ యాడుంది అది మన కాల. సో స్టోన్ అండ్ రూమ్ ఎక్కడ చదవ ఒకసారి. ఓకే, స్టోన్ యాడుంది, ఇక్కడ ఉంది స్టోన్, స్టోన్ ఇక్కడ ఉంది, రూమ్ యాడుంది, ఈడుంది, ఇక్కడ కూడా స్టోన్ ఉంది, స్టోన్ ఇక్కడ ఉంది, రూమ్ ఇక్కడ ఉంది. ప్లీజ్ రిమెంబర్ మనకి ఏం చెప్తుంది కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ అంతే ఏముంది, నాకు కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ లాస్ట్ కాన్సెప్టే. అంటే నాకు ఫస్ట్ లాస్టే ఉండాలి. ఇక్కడ నాకేముంది, ఇక్కడ రూమ్ ఫస్టే ఉంది, స్టోన్ ఫస్టే ఉంది, అది నేను తీసుకోను. బట్ దానికన్నా ఇంకోటి కూడా ఉంది, స్టోన్ రూమ్, రూమ్ ఇక్కడ ఉంది, స్టోన్ ఇడుంది కదా, ఈడుంది, అంటే ఇక్కడ నేను తీసుకుంటా. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఒకే దాంట్లో ఉన్నాయి, ఒకే దాంట్లో ఉంటే ఏం చెప్పినాం, ఇఫ్ ద టూ వర్డ్స్ అపియర్స్ ఇన్ ద సేమ్ స్టేట్మెంట్ మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ద ఇంప్లికేషన్ ఆర్ కన్వర్షన్. మరి కన్వర్షన్ ఎప్పుడంటే పదాలు మారి ఉంటాయి. ఇక్కడ చూడండి, స్టోన్ రూమ్, స్టోన్ ఇడుంది, రూమ్ ఇడుంది, పదాలు ఏమైనా మారినాయి లేదా? ఇక్కడ రావాలి మనం ఫస్ట్ ఇక్కడ ఉండాలి. సో స్టోన్ ఇడుంది, రూమ్ అంటే పదాలు మారినాయి. పదాలు మారినాయి అంటే అర్థం ఏమంటే కన్వర్షన్ అని అర్థం. కన్వర్షన్ ఏ టైప్? ఇది సమ్ అంటే ఏమి? ఐతో స్టార్ట్ అయింది కదా, ఒకటి ఐ టైప్. ఐ టైప్ యొక్క కన్వర్షన్ ఏమి అంటే ఐనే కదా. సో సమ్ రూమ్స్ ఆర్ స్టోన్స్ ఏమవుతుంది నాకు? సమ్ స్టోన్స్ ఆర్ రూమ్స్ అవుతుంది, సమ్ స్టోన్స్ ఆర్ రూమ్స్ అవుతుంది. సో ఇది మనకు ఫాలో అయ్యింది, ఫాలో అయ్యింది. నువ్వు అడిగి చూడాను సార్, దేర్ ఫోర్ బోత్ వన్ అండ్ టూ కన్క్లూజన్ ఫాలోస్ అంటాం. బోత్ కన్క్లూజన్ వన్ అండ్ టూ ఫాలోస్ అంటాం. అంటే తీర్మానం ఒకటి మరియు రెండు ఫాలో అయినాయి అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఎట్ చేద్దామంటే మీరు అనుకోవచ్చు సార్ మీకు ఏమో టైం సేవ్ అవుతుంది అన్నారు, నాకేం టైం సేవ్ కావాలి అనుకోవచ్చు, ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది చూడండి. ఎట్లా చేద్దాం దీని అంటే ఏం చేద్దాం అంటే ఫస్ట్ స్టోన్ సరిపోయింది, నాకేం కావాలి రూమ్ రేడియో కావాలి,
రూమ్ ఏడుంది రేడియో ఏడుంది ఇదేమి ఐ ప్లస్ స్టేజ్ కూడా ఐ టిక్ అవుట్ చేసే అంతే మళ్ళీ నాకేముంది ఇక్కడ స్టోన్ ఉంది రూమ్ ఉంది స్టోన్ రూమ్ ఇక్కడ ఉంది ఇట్లా ఉంది ఎనిమిది కన్వర్షన్ ఏ టైప్ ఇది ఐ టైప్ ఐ కన్వర్షన్ అయినాయి టిక్ అవుట్ చేసే అయిపోయింది అయితే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా ఇప్పుడు నేను కంప్లీట్ మీకు ఎనిమిది ఎగ్జామ్స్ చెప్తాను ఆ తర్వాత 25 క్వశ్చన్స్ మీరు చేసిన తర్వాత మీకు కంప్లీట్గా టూ స్టేట్మెంట్స్ టూ కన్క్లూజన్స్ మీకు మంచి పట్టు వస్తుంది అనమాట నో కమ్ టు క్వశ్చన్ నెంబర్ టూ సో క్వశ్చన్ నెంబర్ టూ ఏం చెప్తున్నానంటే ఇక్కడ స్టేట్మెంట్స్ ఆల్ రోడ్స్ ఆర్ పోల్స్ నో పోల్ ఇస్ హౌస్ సమ్ రోడ్స్ ఆర్ హౌసెస్ సమ్ హౌసెస్ ఆర్ పోల్స్ అన్ని రహదారులు స్తంభాలు ఏ స్తంభం ఇల్లు కాదు కొన్ని రోడ్లు ఇల్లు కొన్ని ఇల్లు స్తంభాలు అయితే ఎగ్జామినేషన్లో మీరు దీన్ని కూడా చదవద్దండి చదివితే టైం వేస్ట్ మరి ఏం చేయాలి సార్ వాడు ఏమనో నాకు ఆల్ ఉందా నో ఉందా సమ్ ఉందా సమ్ నడు నాకు అనవసరం దాని మీనింగ్ కూడా నాకు అనవసరం నాకు కావాల్సినంత ఏమి అలైన్మెంట్ పదాలు అంతే కానీ నాకేముంది ఇక్కడ పోల్ ఉంది ఇక్కడ నాకు పోల్ ఉంది ఫినిష్ నో డైరెక్ట్ గో ఫర్ కన్క్లూజన్ నెంబర్ వన్ నాకు ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ కావాలి నాకు ఇక్కడ ఏముంది రోడ్డు ఉంది నాకేముంది హౌస్ ఉంది మరి రోడ్డు హౌస్ ఆడుంది అది కనకాల సో రోడ్డు ఏడుంది హౌస్ ఏడుంది అంటే ఏమి పదాలు ఏమున్నాయి నాకు వేరువేరుగా ఉన్నాయి ఓకే రోడ్డు ఏడుంది హౌస్ ఏడుంది రోడ్ ఇక్కడ ఉంది హౌస్ ఉంది అంటే చూడండి రోడ్ హౌస్ అంటే ఇఫ్ ద టూ వర్డ్స్ అపియర్స్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్మెంట్స్ మీన్స్ వాట్ యూ హెడ్ టు వీ హెడ్ కమెండ్ ద గివెన్ టూ స్టేట్మెంట్స్ ఎట్లా కమెంట్ చేద్దాం ఆల్ అంటే ఏమి ఏ టైప్ ఇది ఏ టైప్ ఏ ప్లస్ ఈ అంటే మీ నో కదా నో అంటే మీ ఈ సో ఏ ప్లస్ ఈ ఈక్వల్ మనకి ఏమవుతుంది సో ఏ ప్లస్ ఈ ఈక్వల్ ఈ కదా ఏ ప్లస్ ఈ ఈక్వల్ ఈ కదా సో ఈ అంటే నాకు ఇక్కడ ఈ ఉందా మరి ఇక్కడ ఈ ఉందండి ఈ ఉందా సో ఇది నాకు ఆన్సర్ కాదు ఇది నాకు ఆన్సర్ కాదని చెప్తారు అంటే ఈ అంటే మనకు నో రోడ్ ఇస్ హౌస్ అవ్వాలా కానీ లేదు కదా కానీ మీరు చదవద్దండి మీకు కావాల్సింది సింపుల్గా ఏమంటే సో వాట్ యూ వాంట్ మీన్స్ ఇది నాకు రోడ్ ఏడుంది హౌస్ ఏడుంది రోడ్ ఏడుంది హౌస్ ఏడుంది అంటే నేను ఇప్పుడు ఏం చేస్తా కంబైన్ చేస్తా ఇది ఏ టైప్ ఇది ఏ టైప్ ఇది ఏ టైప్ ఇది ఈ సో ఏ ప్లస్ ఈ ఈక్వల్ మనకు ఈ రావాలి కానీ నాకు ఈ ఉందా లేదు కాబట్టి ఇంటి పెట్టుకుంటా మళ్ళీ నాకేముంది ఫస్ట్ వర్డ్ ఇక్కడ హౌస్ ఉంది ఇక్కడ నాకేముంది పోల్ ఉంది హౌస్ ఇక్కడ హౌస్ ఉంది ఇక్కడ పోల్ ఉంది తీసుకుంటామా తీసుకోం ఏం చెప్పినాం ఒకటి ఫస్ట్ ఉంటే ఒకటి ఖచ్చితంగా లాస్ట్ కావాలి హౌస్ పోల్ ఇక్కడ హౌస్ ఉంది పోల్ ఏడుంది హౌస్ కింద పోల్ ఏడుంది అంటే ఏమిది పదాలు మారిన పదాలు మారిన అర్థమే కన్వర్షన్ కన్వర్షన్ ఏ టైప్ ఇది ఏ టైప్ ఇది ఈ టైప్ కదా ఈ టైప్ కన్వర్షన్ ఏమి ఈయనే కదా మరి నాకు ఈ ఉందా ఈ అంటే నోతో స్టార్ట్ అయ్యారు ఉందా లేదు సో ఇది ఆన్సర్ కాదు ఇప్పుడు నాకు ఏమంటే రెండు ఆన్సర్ ఫాలో కానప్పుడు నాకు ఆన్సర్ నైదర్ వన్ నాట్ టూ అని చెప్పకూడదు అంటే ఒకటి ఫాలో కాలేదు రెండు ఫాలో కాలేదు చెప్పకూడదు మరి ఎప్పుడు సార్ ఏం చెప్పాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే నో సిపి చేయండి ఇక్కడ మీరు ఏం చేయాలి కదా సిపి సిపి అంటే మీ కాంప్లిమెంటరీ పేరు కాంప్లిమెంటరీ పేరు కావాలంటే మన త్రీ కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి ఒక కన్క్లూజన్ పాజిటివ్లో ఉండాలి ఇంకొక కన్క్లూజన్ నెగిటివ్లో ఉండాలి అదే మాదిరిగా కన్క్లూజన్స్లోని సబ్జెక్టులు ప్రెడికేట్లు అవే ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ అవి రెండు ఏ ఈ పేరు కాకుండా ఉండాలి ఈ మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే మనకు ఎయిదర్ ఆర్ అవుతుంది లేకుంటే నైదర్ ఆర్ అవుతుంది ఇప్పుడు చూద్దాం మరి సమ్ రోడ్స్ ఆర్ హౌసెస్ అనేది ఏమి పాజిటివ్ నెగిటివా సో నెగిటివ్ ఎప్పుడు చెప్తామంటే నో ఉన్నా నాట్ ఉంటే నెగిటివ్ లేకుంటే పాజిటివ్ ఇక నాకు నో ఉందా లేదు అంటే ఇది పాజిటివ్ సమ్ హౌసెస్ ఆర్ పోల్స్ అనేది పాజిటివా నెగిటివా ఇది కూడా పాజిటివే ఎందుకంటే నాకు నాట్ లేదు నో లేదు సో ఈ యొక్క కండిషన్ మనకు ఫుల్ఫిల్ కాలేదు ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ కాలేదంటే రెండో కండిషన్ మూడో కండిషన్ మనం చూడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది సో తీర్మానం ఒకటి వర్తించదు ఒకటి వర్తించదు అదే మాదిరిగా మరియు తీర్మానం టూ కూడా వర్తించదు అంటే మీ సో నైదర్ వన్ నాట్ టూ ఫాలోస్ అని చెప్తాం మనకి ఎగ్జామినేషన్లో కింద మనకి ఇస్తానమాట వన్ ఫాలోస్ టూ ఫాలోస్ అట్లా ఇస్తాడు అప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మన ఆన్సర్ ఏమంటే ద కన్క్లూజన్స్ వన్ అండ్ టూ రెండు కూడా ఫాలో కలదా దట్ మీన్స్ నైదర్ వన్ నాట్ టూ ఫాలోస్ అని అర్థం దెన్ త్రీ స్టేట్మెంట్స్ ఏం చెప్పారంటే ఆల్ బర్డ్స్ ఆర్ ట్రీస్ సమ్ ట్రీస్ ఆర్ హెన్స్ ఇంకా చూడండి ఫాస్ట్ వెళ్ళిపోదాం మస్ట్ మనం ఏం చూడాలి ఇక్కడ ట్రీ ట్రీ చూడండి సరిపోయింది అయిపోయిన తర్వాత డైరెక్ట్ గో ఫర్ కన్క్లూజన్ నెంబర్ వన్ ఇది ఏ టైప్ గీయడం ఏం చదువుతుంది మీరు ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ నాకు ఏముంది ఇక్కడ ఫస్ట్ వర్డ్ బర్డ్స్ ఇక్కడ నాకు ఏమి హెన్స్ ఉంది మరి బర్డ్స్ హెన్స్ ఆడడం చూడండి ఇక్కడ సో బర్డ్స్ ఏడింది హెన్స్ ఏడింది అంటే ఇక్కడ ఉంది కదా అంటే ఏం చేసాడు దీన్ని ఇక్కడ ఒక పదం ఉంది ఇక్కడ పదం ఉంది అంటే దీని అర్థం ఏమి అంటే మీరు కంపల్సరీ కలపాలి ఎట్లా కలపాలి బై అప్లింగ్ టేబుల్ ఇదే టైప్ ఇది ఏ టైప్ ఇదే టైప్ ఇది ఐ సో ఏ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్ సో ఏ ప్లస్ ఐ ఉందా మిత్రమా లేదు సో మనకు ఏ ప్లస్ ఐ అనేది లేదు సో ఏ ప్లస్ ఏ ఉంది ఏ ప్లస్ ఈ ఉంది కానీ ఏ ప్లస్ ఐ అనేది లేదు ఏ ప్లస్ ఐ అనేది లేదు కాబట్టి అంటే మనకు టేబుల్ లేదు అంటే అక్కడ మనకు ఆన్సర్ కూడా రాలేదు అని అర్థం సో ఇది ఆన్సర్ నాకు కాదు ఆన్సర్ నాకు కాదు
సో ఒకటి ఫాలో కాలేదు. దెన్ నెక్స్ట్ చూడండి మనకి ఏముందో, హెన్ ఉంది ట్రీ ఉంది, హెన్ ఆడింది ట్రీ ఆడింది, హెన్ ఇడుంది ట్రీ ఇడుంది. కానీ మనకి ఏం చెప్పిన రూల్స్లో ఫస్ట్ లాస్ట్ కాన్సెప్ట్ కడిక నాకు హెన్ ఉంది ట్రీ ఉంది అంటే పదాలు ఏమైనాయి మారినాయి, పదాలు మారిన అర్థమేమి కన్వర్షన్. ఇది ఏ టైప్? ఇది ఐ టైప్. ఐ టైప్ కన్వర్షన్ ఏమి? ఐనే. ఐకేమి? ఐనే. సో ఇక్కడ నాకు ఐ ఉందా లేదా? ఉంది. డైరెక్ట్ కొట్టేసి సార్ ఉన్నా. వాట్ ఇస్ మై ఆన్సర్? సో ఓన్లీ ఓన్లీ వన్ ఫాలోస్, సారీ ఓన్లీ ఓన్లీ టూ ఫాలోస్, ఓన్లీ టూ ఫాలోస్ అంటే తీర్మానం రెండు వర్తిస్తుంది, తీర్మానం రెండు వర్తిస్తుంది. ఇది అయితే చూడండి ఇక్కడ దీన్ని మీరు ఏం చేయండి, పోను పోను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్ చేసుకోవచ్చు అండి. మీరు ట్రీ ట్రీ అయిపోయింది, బాడీ హెన్ కావాలి, బాడీ ఎడింది హెన్ ఎడింది అంటే రెండు కలుపుకుంటున్నా, ఇదేమిది ఏ ఐ. సో ఏ ప్లస్ ఐ ఈక్వల్ టు నో కన్క్లూజన్ అంటే టేబుల్ లేదు. తర్వాత హెన్ ఉంది ట్రీ ఉంది, హెన్ ఉంది ట్రీ ఉంది, రివర్స్ ఇది ఐ టైప్, ఐ టైప్ ఐ టైప్ కన్వర్షన్ ఐనే ఐ ఉంది. సో టూ ఫాలోస్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలా. ఇది కష్టమని భావించకండి. ఇనిషియల్గా మీకు కొద్ది ఇబ్బంది అనిపించాము కానీ తర్వాత తర్వాత చాలా ఫాస్ట్ మనం చేసుకోవచ్చు. మరి క్వశ్చన్ నెంబర్ 4. సో ఆల్ టేబుల్స్ ఆర్ చాక్స్, ఆల్ చాక్స్ ఆర్ చైర్స్. ఓకే, ఆల్ టేబుల్స్ ఆర్ చాక్స్, ఆల్ చాక్స్ ఆర్ చైర్స్. మరి ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్, ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్. ఇట్లా మీరు చదవనే చదవద్దండి, స్లోగా 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 మీరు అవాయిడ్ చేస్తారండి. ఏం చేయాలి ఇక్కడ? మనకి ఎన్ని సంబంధం లేదు, మనకు కావాల్సింది ఇక్కడ చాకు, ఇక్కడ చాకు ఉంది. సో మన పని అయిపోయింది అంటే అలైన్మెంట్ ఈజ్ దేర్. నో కమ్ టు కన్క్లూజన్ నెంబర్ 1. నాకేముంది ఇక్కడ చైర్ ఉంది, నాకేముంది టేబుల్ ఉంది, చైర్ ఆడింది టేబుల్ ఆడింది, చైర్ ఇక్కడ ఉంది టేబుల్ ఇక్కడ ఉంది. ఓకే నో ప్రాబ్లం. సో ఫస్ట్ లాస్ట్ ఉన్నాయి కదా, మన కండిషన్ అంటే ఒకటి ఫస్ట్ ఉండాలి లాస్ట్ ఉండాలి. కాకపోతే వాటి చిన్న పదాలు ఎట్టున్నాయంటే రివర్స్ వెళ్ళిపోయినా, చైరు టేబుల్ రివర్స్ వెళ్ళిపోయినాడు. సో ప్లీజ్ రిమెంబర్, వాడు రివర్స్ పోయితే మీరు ఇక్కడ ఈ ఏ ప్లస్ ఏ అని అనుకోకూడదండి. వాడు రివర్స్ పోయిన ఎట్లా పోయినా మన రూల్ ఒకటే ఒకటే, మన పైన కిందిగా రావాల్సింది ఎప్పుడైనా సరే. సో ఇదేమిది ఏ, ఇదేమిది ఏ. సో ఏ ప్లస్ ఏ, ఏ ప్లస్ ఏజ్ కూడా ఏమి ఏ ఎప్పుడు కిందికి వస్తే. కానీ మనకు కావాల్సింది ఏంది, ఇది పైకి పోయినాడు, ఇచ్చిన పదాలు పైకి ఉన్నాయి, పైకి మలుకున్నాయి కాబట్టి దీన్ని రివర్స్ చేసుకుంటే ఏం రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది ఐ వస్తుంది. ఏం రివర్స్ చేస్తే నాకు ఏమొస్తుంది ఐ వస్తుంది. మరి ఇక్కడ నాకు ఐ ఉందా, ఇక నాకు ఐ ఉందా, ఐ అంటే దేంతో స్టార్ట్ అయి ఉండాలి, సమ్తో స్టార్ట్ అయి ఉండాలి, ఉందా లేదు అంటే ఆన్సర్ ఇది నాకు కాదు. సో వన్ సెకండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో చూడండి ఇక్కడ వన్ సెకండ్ ప్లీజ్. సో ఫస్ట్ చాకు చాకు సరిపోయింది, ఇక నాకు చైర్ ఉంది, ఇక నాకేముంది టేబుల్ ఉంది, అంటే ఇక్కడ చైర్ ఉంది టేబుల్ ఉంది అంటే ఒక పదం ఫస్ట్లో ఉంది, ఒక పదం లాస్ట్లో ఉంది. సో ఒక పదం ఫస్ట్ ఒక పదం లాస్ట్లో ఉంది అంటే అర్థం ఏమంటే వీ హ్యావ్ టు కంబైన్ బై అప్లయింగ్ ద టేబుల్. ప్లీజ్ రిమెంబర్, ఇక్కడ చేరి ఇక్కడ టేబుల్ ఉందంటే ఇది ఏ ప్లస్ ఏ కాదు, ఈ ఏ ప్లస్ ఏ కాదు. మన ఎప్పుడైనా సరే మన రూల్ ఏమని, ఈ ఏ ప్లస్ ఈ ఏనే. మన రూల్ ఎప్పుడు కూడా ఏ ప్లస్ ఏ పైన కిందికి రావాలి. సో ఏ ప్లస్ ఏజ్ కూడా ఏమి ఏ ఎప్పుడు కిందికి వస్తే అంటే వాడు కిందికి ఇచ్చి ఉంటే అది కరెక్ట్ అయి ఉండేది. కానీ వాడు ఏమిచ్చాడు, పైకి ఇచ్చాడు. వాడు ఏమిచ్చాడు, పైకి ఇచ్చాడు. కాబట్టి అంటే దీన్ని నేను పైకి తిప్పాలి, పైకి తిప్పితే నాకేమి ఏ అనేది ఐగా మారుతుంది. ఇక్కడ నాకు ఐ ఉందా, ఐ ఉందా లేదు. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. మళ్ళీ నాకేముంది ఇక్కడ, ఒక ఇది అయిపోయింది. తర్వాత టేబుల్ ఉంది, చైర్ ఉంది. సో టేబుల్ చైర్ ఎక్కడ ఉందండి, టేబుల్ ఇక్కడ ఉంది, చైర్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏమి కిందికి వచ్చేసాడు, కిందికి వచ్చా పైన కిందికి వచ్చాడు అంటే ఏమి, ఇది ఏమి ఏ, ఇది ఏమిది ఏ. సో ఏ ప్లస్ ఏజ్ గోల్డ్ ఏమి, ఏ ప్లస్ ఏజ్ గోల్డ్ ఏ కదా. సో ఏ ఇక్కడ నాకు ఇది అవసరం లేదు, ఏ ప్లస్ ఏజ్ ఏ కదా. ఇక్కడ నాకేముంది మరి, ఇక్కడ మరి మనకి ఏ ఉందా, ఏ ఉందా. సో ఆన్సర్ టిక్ కొట్టేసి అంటే అక్కడ టేబుల్ ఉందా, చేరు ఆల్రెడీ చెక్ చేసినాం అంతే, ఏనా సమ్మా సమ్మడ అంతే. సో మన ఆన్సర్ ఇప్పుడు ఏమి, ఓన్లీ టూ ఫాలోస్, ఓన్లీ టూ ఫాలోస్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి మిత్రమా. సో డెఫినెట్గా మీరు డ్యాన్సర్గా యు ఆర్ ద మాస్టర్స్ ఇన్ సిలాజిజం అనమాట. నేను క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, మరి క్వశ్చన్ నెంబర్ 5లో సమ్ గర్ల్స్ ఆర్ ఫ్లవర్స్, సమ్ ఫ్లవర్స్ ఆర్ బుక్స్ చదివినా కదా. మీరు నెక్స్ట్ చదవద్దు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ ఇక్కడ ఏం చదవద్దు మీరు, మీకు కావాల్సింది మనకేమంటే ఫ్లవరు, ఫ్లవర్ అయిపోయింది, అయిపోయింది ఫినిష్. అయిన తర్వాత ఇది అది అయినా ఈనా అని మనకు ప్రశ్న అవసరమే లే. మీరు చూడాల్సింది ఏమంటే నాకు గర్ల్ కావాలి, ఇక్కడ బుక్ కావాలి. సో గర్ల్ బుక్ ఆడు చూద్దాం. సో గర్ల్ ఇక్కడ ఉంది, బుక్ ఉంది అంటే మీ ఇక్కడ గర్ల్ ఉంది, ఇక్కడ బుక్ ఉంది అంటే ఎవడేంచాడు, గర్ల్ బుక్ ఇట్టించినాడు అంటే పైన కింది కలపమన్నాడు. పైన కింది కలపాలనే కిందని పైకి పోలన్నా మన కాన్సెప్ట్ ఒకటి, ఎప్పుడైనా సరే మనం ఇది ప్లస్ ఇదే కలపాలా, ఇదే ఐ, ఇదేమిది ఐ, ఇదేమిది ఐ. సో ఐ ప్లస్ ఐ, సో ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఐ ప్లస్ ఐ అని మన టేబుల్ ఉందా. సో ఐదు కాంబినేషన్ మాకు రెండు రెండు ఉన్నాయి, ఒకటి ఐ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఓ అంతే. ఈ రెండు తప్పితే మనకి ఏమి లేవు. సో ఐ ప్లస్ ఐ అనేది టేబుల్ లేదు అంటే అర్థం ఏమంటే అది మనకు ఆన్సర్ లేదు, కన్క్లూజన్ లేదని అర్థం. దెర్ ఇస్ నో కన్క్లూజన్, దెర్ ఇస్ నో కన్క్లూజన్. ఓకే దెన్
బుక్ ఫ్లవర్ సో బుక్ ఫ్లవర్ ఏడుందండి ఇక్కడ సో బుక్ ఫ్లవర్ సో బుక్ ఏడుంది ఫ్లవర్ ఏడుంది అంటే ఫస్ట్ లాస్ట్ ఏ ఉన్నాయి ఫస్ట్ లాస్ట్ ఆర్ లాస్ట్ ఫస్ట్ ఉన్నాయి కానీ పదాలు ఏమైనా బుక్ ఫ్లవర్ ఇట్లా చెప్తా వస్తుంది బుక్ ఫ్లవర్ ఇట్లా వచ్చిన అంటే మీ పదాలు రివర్స్ అయినాయి సో పదాలు రివర్స్ అయినాయి అంటే అర్థం ఏమంటే అది కన్వర్షన్ అది కన్వర్షన్ ఇది ఏ టైప్ ఇది ఐ టైప్ సో వాట్ ఇస్ ద కన్వర్షన్ ఐ టైప్ ఐకి అయినాయి కదా ఐకి అయినాయి కదా మరి నాకు ఉంది అక్కడ ఉందా సో ఇది ఆన్సర్ కాదు అది కాకుండా మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇదంతా అవసరం లేదు మిత్రం ఇంకోసారి చూద్దాం సో ఇక్కడ గర్ల్ బుక్ ఉంది సో గర్ల్ బుక్ ఉంది ఇట్లా కలపాల రెండు కూడా అయినాయి కదా రెండు అయినప్పుడు నాకు ఆన్సర్ లేదు మళ్ళీ ఏముంది ప్లీజ్ రిమెంబర్ ఇఫ్ ద టూ స్టేట్మెంట్స్ ఇఫ్ ద టూ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ పాజిటివ్ రెండు స్టేట్మెంట్స్ పాజిటివ్లో ఉంటే మన ఆన్సర్స్ ఎప్పటికీ నెగిటివ్ రావు కన్నా మనకి ఏదైనా నెగిటివ్ ఉందా సో ఇది ఆన్సర్ కాదు ఇది ప్రాక్టీస్ మీద మనం తెలుసుకుంటాం అనమాట అంటే ప్రాక్టీస్ మీద మనం ఏం చేయొచ్చు అంటే చూస్తే ఒకటి కాదని కూడా చెప్పొచ్చు అనమాట సో ఎందుకంటే ఇక్కడ మనకు రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ నెగిటివ్ రాదు అట్లా మనం చెప్పొచ్చు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఫాలో కాలేదు ఇది ఫాలో కాలేదు అని అయితే మన ఆన్సర్ నైదర్ వన్ నాట్ టూ అని అర్థం కాదు అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మనం సిపి చెక్ చేయాలా సో సిపి అంటే మీ ఒక కన్క్లూజన్ పాజిటివ్లో ఉంటే ఇంకో కన్క్లూజన్ నెగిటివ్లో ఉండాలి అదే మరి ఆ యొక్క కన్క్లూజన్స్లో సబ్జెక్టులు ప్రెడికేట్లు మనకు ట్యాలీ కావాలి మరి అవి ఏ అండ్ ఈ పేరు ఉండకూడదు ఎందుకు ఏ ఈ పేరు ఉండకూడదు అంటే ఈ అంటే ఫుల్ పాజిటివ్ ఈ అంటే ఫుల్ నెగిటివ్ సో ఫుల్ పాజిటివ్ ఫుల్ నెగిటివ్ తప్ప ఏమున్నా కూడా పర్లేదు ఇంకా ఇప్పుడు చూద్దాం మరి సో ఇక్కడ ఏమున్నాడు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ కావాలి ఓకే వాట్ ఇస్ ద కన్క్లూజన్ నెంబర్ వన్ సమ్ గర్ల్స్ ఆర్ బుక్స్ పాజిటివ్ ఉంది నో బుక్ ఈజ్ ఫ్లవర్ నెగిటివ్ సో ఇది ట్యాలెంట్ సో అంటే మనకు ఈ యొక్క స్టెప్ వన్ ఫాలో అయింది అయినంత మాత్రం మనకు ఆన్సర్ ఏ ధర్వన్ ఆర్ టూ అని చెప్పండి ఏ ధర్వన్ ఆర్ టూ అని ఎప్పుడు చెప్తామంటే ఏ ధర్వన్ ఆర్ టూ ఎప్పుడు చెప్తామంటే ఈ మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే మనకు ఆన్సర్ ఏ ధర్వన్ ఆర్ టూ ఈ మూడు కన్నా ఫుల్ఫిల్ కాలేదు అనుకోండి ఇంకా మనకు ఆన్సర్ ఏమి ఫాలో కాలేదు అని అర్థం సో నెక్స్ట్ నాకు ఏం కావాల్సింది సబ్జెక్ట్ ప్రిడికేట్ కావాలి సబ్జెక్ట్ నాకు ఏమి ఇక్కడ గర్ల్ ఉంది ఇక్కడ గర్ల్ ఉంది ఆడన్నా ఉందా లేదు సో బుక్ ఉంది సో బుక్ బుక్ సరిపోయింది కానీ ఈ యొక్క గర్ల్ ఇక్కడ నాకు ఉండి ఉండాలి లేదంటే ఇక ఫ్లోర్ ఇక్కడ ఉండి ఉండాలి సో లేదు కదా సో అందువల్ల మనకు ఈ కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు అంటే పాజిటివ్ నెగిటివ్ సరిపోయింది కానీ సబ్జెక్ట్ ప్రెడికేట్ మనకు ట్యాలీ కాలేదు కాబట్టి అది మనకు ఫుల్ఫిల్ కాలేదు అంటే రెండోది ఫుల్ఫిల్ కాకుంటే మూడు దానిపోయిన అవసరం లేదు ఇంకా లాస్ట్ ఏం చేసాం ఇంతమంది క్వశ్చన్లో ఫస్ట్ ఫుల్ఫిల్ కానప్పుడు రెండో చూడండి ఒకవేళ మనకు రెండో ఫస్ట్ ఫుల్ఫిల్ అయింది రెండు ఫుల్ఫిల్ కాలేదు అంటే సాటిస్ఫై కాలేదంటే మూడోది మనకు చెక్ చేసిన అవసరం లేదు అడిగి అవుట్ అది ఫాలో కాలేదు సో ఇది మనకు ఆన్సర్ కాదు నా వాట్ ఇస్ మై ఆన్సర్ సో ఒకటి ఫాలో కాలేదు రెండు ఫాలో కాలేదు సిపి కూడా ఫాలో కాలేదు అని అర్థం ఏంటి మనకు ఆన్సర్ మనకు ఆన్సర్ నైదర్ వన్ నార్ టూ ఫాలోస్ అంటే ఒకటి ఫాలో కాలేదు మరి రెండు కూడా ఫాలో కాలేదు తెలియజేం చెప్తా ఉంటే తీర్మానం ఒకటి మరి తీర్మానం రెండు కూడా ఫాలో కాలేదు అని తెలియ చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇది మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 సమ్ పెన్స్ ఆర్ టేబుల్స్ నో టేబుల్ ఈజ్ బ్లూ ఏం చెప్తున్నాడు ఇక్కడ సమ్ పెన్స్ ఆర్ టేబుల్స్ నో టేబుల్ ఈజ్ బ్లూ అని చెప్తున్నాడు మనకు ఫస్ట్ ఏం చేద్దామంటే టేబుల్ సో ఇక్కడ మనకు ఒక నెగిటివ్ ఉంది కాబట్టి కంపల్సరీ మనకు ఆన్సర్లో కూడా నెగిటివ్ అనేది ఉండి తెరుతుంది అయితే ఇక్కడ టేబుల్ సరిపోయింది అంటే అలైన్మెంట్ ఈజ్ దేర్ నా గో ఫర్ రిలేషన్ బిట్వీన్ టేబుల్ అండ్ పెన్ టేబుల్ ఎక్కడుంది పెన్ ఎక్కడుందండి సో టేబుల్ ఇక్కడ ఉంది పెన్ ఎక్కడ ఉంది ఇక్కడ మీకు డౌట్ రాదు సార్ ఇక్కడ కూడా టేబుల్ ఉంది కదా టేబుల్ పెన్ చేద్దాం ఏం చెప్పినా మీకు ఎప్పుడు సార్ పదాలు ఫస్ట్ కానీ లాస్ట్ మీరు ఎప్పుడు తీసుకోకూడదు ఎప్పుడు తీసుకోవడం ఎప్పుడు కూడా ఒకటి ఫస్ట్ ఒకటి లాస్టే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నాకు టేబుల్ పెన్ సో టేబుల్ పెన్ ఎట్లా ఉంది అంటే ఈ పదాలు మారిపోయినాయి అంటే కన్వర్షన్ ఏ టైప్ ఇది ఐ టైప్ ఐ కన్వర్షన్ ఏమి అయినాయి కదా ఐ ఉందా లేదా ఐ ఉందా లేదా ఐ అంటే సమ్ ఉందా లేదా ఉంది సో ఆన్సర్ టిక్ కొడతాం తర్వాత పెన్నుకు బ్లూకి ఉంది సో పెన్ ఇడింది బ్లూ ఇడింది పెన్ ఇడింది బ్లూ ఇడింది పెన్ ఇక్కడ బ్లూ ఇక్కడ అంటే ఏమి ఇక్కడ ఒక వర్డ్ ఇక్కడ ఒక వర్డ్ ఉండే అర్థం ఏమి ఇది కంబైన్ చేయాలి ఎట్లా కంబైన్ చేయాలి బై అప్లయింగ్ టేబుల్ అంటే అక్కడ టేబుల్ ఫార్ములా వేసుకున్నాం ఇది ఏ టైప్ ఇది ఐ ఇదేమిది ఈ సో ఐ ప్లస్ ఈజ్ గోల్డ్ వాట్ ఐ ప్లస్ ఈజ్ గోల్డ్ ఏమి ఓ ఐ ప్లస్ ఈజ్ గోల్డ్ ఓ మరి ఓ అంటే నాకు సమ్ నాట్ రావాలి ఇక్కడ సమ్ నాట్ ఉందా లేదు సో ఇది ఆన్సర్ కాదు సో వాట్ ఇస్ మై ఆన్సర్ ఓన్లీ వన్ ఫాలోస్ అంటే తీర్మానం ఒకటి అనుసరిస్తుంది తీర్మానం ఒకటి మాత్రమే అనుసరిస్తుంది సో ఓన్లీ వన్ కన్క్లూజన్ ఫాలోస్ అని చెప్తాను సో ఇది మిత్రం ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మన ఈజీగా ఉంటుంది మీరు గుర్తించాల్సిందేమంటే ఏ అని వచ్చిందంటే మీకు ఆన్సర్ దాంట్లో ఆల్తో స్టార్ట్ అయితే చెక్ చేయండి ఒకవేళ మీకు ఈ వచ్చిందంటే అక్కడ స్టేట్మెంట్ కన్క్లూజన్ నోతో ఉందని చూడండి ఉంటే టిక్ లేదంటే ఇంటూ ఐ అంటే మీకు అక్కడ సమ్తో వచ్చింది అనుకోండి అది ఐ అని భావించండి లేకుంటే ఇంటి పెడతాం
ఓ వచ్చిందంటే మనకు కంపల్సరీగా సమ్ ఉండాలి మరియు నాట్ ఉండాలి అందుకని ఇక్కడ నాకు i plus e is equal to o o అంటే మీ నెగటివ్ స్టేట్మెంట్ అయినప్పటికీ నెగటివ్ ఉంది కానీ ఓ రావాలి ఓ అంటే నాకు సమ్ ఉండాలి నాట్ ఉండాలి ఇక్కడ సమ్ నాట్ ఉందా లేదు సో ఇంటూ పెడతాం వాట్ ఇస్ మై ఆన్సర్ కన్క్లూజన్ వన్ ఫాలోస్ కన్క్లూజన్ వన్ ఫాలోస్ అని చెప్పడం జరుగుతుంది నౌ క్వశ్చన్ నెంబర్ 7 సమ్ క్రోస్ ఆర్ జాకెల్స్ సమ్ ఫాక్సెస్ ఆర్ క్రోస్ అన్నాడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏమంటే అలైన్మెంట్ ఇక్కడ నాకు ఏముంది జాకెల్స్ ఇది నాకు జాకెల్స్ ఉందా లేదు సో అంటే అలైన్మెంట్ లేదు కానీ దీన్ని అలైన్ చేసుకోవచ్చా సో అలైన్ చేసుకోవడం మనకి ఏం రూల్ అక్కడ ఒక కామన్ వర్డ్ ఉండాలి కామన్ వర్డ్ నాకు ఏముంది ఇక్కడ క్రోస్ ఇక్కడ నాకు క్రోస్ ఉంది సో ఇఫ్ ద ఒక రెండింటిలో కూడా ఒక కామన్ వర్డ్ ఉందంటే డెఫినెట్గా వాటి మనం అలైన్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా క్రాస్లో ఉన్నాయి అంటే ఎట్లా అలైన్ చేసుకుంటాం కిందని పైకి పై దగ్గర కిందకి మార్చుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అలైన్ చేసుకోవచ్చు మరి రాద్దాం ఒకసారి అంటే కింది పైన రాద్దాం పై కింద రాద్దాం అంటే మీ సమ్ ఫాక్సెస్ ఆర్ క్రోస్ సమ్ ఫాక్సెస్ ఆర్ క్రోస్ తర్వాత మనకి ఏముంది ఇంకా సమ్ క్రోస్ ఆర్ జాకెల్స్ సమ్ క్రోస్ ఆర్ జాకెల్స్ సో ఈ విధంగా మనం రాసుకోవాలి అయితే సార్ రాసుకుని టైం వేస్ట్ కదా అనుకోవచ్చు మీరు ఎస్ టైం వేస్ట్ వాస్తవానికి అప్పుడు ఏం చేద్దాం మనం ఎగ్జామినేషన్లో అంటే సింపుల్గా ఇక్కడే దీన్ని పైకి తీసుకెళ్దాం అంతే సమ్ ఫాక్సెస్ ఆర్ క్రోస్ రాసేయండి సమ్ ఫాక్సెస్ ఆర్ క్రోస్ కొంచెం టైం సేవ్ ఇది అప్పుడు ఇది లేదు ఇంకా మీకు ప్రాక్టీస్ అయితే ఈ విధంగా రాయాల్సిన అవసరం కూడా లేదు ఏం చేద్దాం మైండ్లోనే ఏం చేయాలంటే ఓ ఇది కింద ఉండేది పైన ఉండేది మీరు మైండ్లో ఫ్రేమ్ చేసుకోవాలా ఈ సెంటెన్స్ ఈ యొక్క స్టేట్మెంట్ కింద ఉంది ఇది పైన ఉంది అని మీరు మైండ్లో మీరు ఫ్రేమ్ చేసుకుంటే అయిపోయి అది ఎప్పుడు వస్తుందంటే బై ప్రాక్టీస్ యూ క్యాన్ నో ఇట్లా అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దాం ఇట్లా అయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే గో ఫర్ కన్క్లూజన్ నెంబర్ 1 సో నాకు కలిసింది మీ జాకెలు ఫాక్స్ సో జాకెల్ ఆడింది ఫాక్స్ ఆడింది ఇక్కడ జాకెల్ ఉంది ఫాక్స్ ఉంది అంటే వాడు కలిపినాడు ఇక్కడ ఒక పొద్దు ఇక్కడ పొద్దు ఉందని అర్థమే కలిపినాడు కలిపి రివర్స్ పోయినాడు అంటే అర్థమేమి కలిపి రివర్స్ పోయినాడు అంటే మీరు ఇట్లా పోయింది కదా ఐ ప్లస్ ఐని చెప్పకూడదు వాడు ఎట్లా ఇచ్చుకున్న సంబంధం లేదు మనం ఎప్పటికైనా సరే రావాల్సింది వాడు ఇచ్చింది కింద నుంచి పైకైనా పైన కిందికైనా మనం మాత్రం ఇక్కడ నుంచి ఇది ప్లస్ ఇదే చేయాల్సింది ఇదేమిది ఐ ఇదేమిది ఐ సో దేర్ ఫోర్ ఇదేమిది ఐ ప్లస్ ఐ సో ఐ ప్లస్ ఐ ఈక్వల్ ఏమి కన్క్లూజన్ ఉందా లేదా లేదు సో ఐ ప్లస్ ఐ కన్క్లూజన్ లేదు సో ఆన్సర్ నాకు ఒకటి కాదు మళ్ళీ చూద్దాం మళ్ళీ నాకు ఏముంది జాకెల్ ఉంది ఫాక్స్ ఉంది అయితే నెగిటివ్ వచ్చింది సో జాకెల్ ఉంది ఫాక్స్ ఉంది మళ్ళీ ఇక్కడ రివర్స్ పోయినాడు కదా మళ్ళీ అదే కదా మళ్ళీ అదే కదా సో ఐ ప్లస్ ఐ మళ్ళీ వస్తుందా రాదు ఐ ప్లస్ ఐ వస్తుందా రాదు సో ఫినిష్ దీని కనుక మీరు ఏం చెప్పొచ్చు అంటే ఈ రెండు స్టేట్మెంట్స్లో కూడా మనకు నెగిటివ్ లేదు అవునా కదా ఇది పాజిటివ్ ఇది కూడా పాజిటివ్ కదా ప్లీజ్ రిమెంబర్ ఇఫ్ ద టూ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ పాజిటివ్ అవర్ ఆన్సర్స్ నెవర్ బి అవర్ కన్క్లూజన్స్ ఈ నెవర్ బీ ఇన్ నెగటివ్ అటు తీసుకుంటే ఇక్కడ నాకు నాట్ ఉంది కదా ఇది నాకు ఆన్సర్ అది ఇటు కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు నాకు ఒకటి ఫాలో కాలేదు రెండు ఫాలో కాలేదు ఒకటి రెండు ఫాలో కానంత మాత్రాన నాకు ఆన్సర్ నైదర్ వన్ నాట్ వన్ చెప్పలేను మరి ఏం చెప్తాను అంటే అప్పుడు నేను ఇప్పుడు సిపి చెక్ చేసుకుంటాను సిపి అంటే ఏమంటే ఒక కన్క్లూజన్ పాజిటివ్ ఉంటే ఇంకొక కన్క్లూజన్ నెగిటివ్లో ఉండాలి ఒక ఒకటి సబ్జెక్టు ప్రెడికేట్ రెండు ఒకటే విధంగా ఉండాలి మరియు అవి ఏఈ పేరు లేకుండా ఉండాలి ఏఈ పేరు లేకుండా ఉండాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసినట్టయితే మనం ఫస్ట్ నాకు కలిసిందేమి పాజిటివ్ నెగిటివ్ కాలం ఏంటివి కన్క్లూజన్స్లో మిత్రమా డోంట్ గో ఫర్ నవ్ స్టేట్మెంట్స్ పోతుంది నెగిటివ్ పోవాలా కన్క్లూజన్స్లో ఎందుకంటే కన్క్లూజన్ వన్ నాట్ టూ నాట్ ఫాలోస్ అంటారు ఓకే అప్పుడు సమ్ జాకెల్స్ ఆర్ ఫాక్సెస్ పాజిటివా సమ్ జాకెల్స్ ఆర్ నాట్ ఫాక్సెస్ నెగిటివా సో పాజిటివ్ నెగిటివ్ సరిపోయింది అయిన తర్వాత మనం చూడలేంగా సబ్జెక్ట్ ప్రెడికేట్ చెక్ చేయాలా ఓకే సబ్జెక్ట్ ప్రెడికేట్ చెక్ చేయాలా ఇక్కడ నాకేముంది ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్లో ఇక్కడ నాకు జాకెల్ ఉంది ఇక్కడ నాకేముంది జాకెల్ ఉంది సో సరిపోయింది ఇక్కడ నాకేముంది ఫాక్స్ ఇక్కడ నాకేముంది ఫాక్స్ సో ఇక్కడ నాకు జాకెలు ఫాక్స్ ఉంది కాబట్టి ఇది కూడా నాకు ఫుల్ఫిల్ అయింది కొన్నిసార్లు ఈ యొక్క జాకెల్ ఇక్కడ పోవచ్చు ఈ యొక్క ఫాక్స్ ఇక్కడ రావచ్చు అయినా మీరు డోంట్ వరీ మనకు అదే పదాలు అప్పీర్ అయి ఉండాలా తర్వాత మూడోది ఏమిగా ఏఈ పేరు ఉండకుండా ఉండాలి ఏఈ పేరు ఉండకుండా ఉండాలి ఇది ఏనా ఇది ఈనా కాదు కదా ఇది ఏ పేరు ఇది ఐ పేరు ఇదేమిది ఐఓ ఇది ఐఓ పేరు మనకేం చెప్పినాడు ఏఈ పేరు తప్ప ఏమి ఉన్నా పర్వాలేదు ఇంకా మీరు అది ఐఓనా ఐఈనా ఏఓనా మీకు సంబంధం ఇలా మీరు చెక్ చేయాల్సింది ఏమంటే ఈ రెండు ఏఈ కాకుండా పర్వాలేదు ఏఈ కాకుండా ఏ పాజిటివ్ నెగిటివ్ ఉన్నా కూడా మనకు ఆన్సర్ అవుతుంది సో ఇప్పుడు ఇది కూడా ఫుల్ఫిల్ అయింది
ఈ మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆన్సర్ ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. సో మనకి ఆన్సర్ ఏమవుతుందనుకో ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్ అవుతుంది ఇది అన్నమాట. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఒక్కసారి చెక్ చేద్దాం మిత్రమా, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ చేద్దాం. ఓకే, మీరు ఏం చెప్పినాడు వాడు, జాకిలు జాకిలు లేదు, ఇవి నాకు క్రోస్ క్రోస్ ఉంది, దీని పై పంపి చేసుకున్నా పైన ఉంది. నెక్స్ట్ కాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఏమైనా ఇక్కడ మీరు సమ్ ఫాక్సెస్ ఆర్ క్రోస్ అని రాసుకోండి. రాసిన తర్వాత ఇది లేదని మీరు భావించండి. నెక్స్ట్ నాకు జాకిలు కావాలి, ఫాక్స్ కావాలి, జాకిలు ఇక్కడుంది, ఫాక్స్ ఇక్కడ ఉంది, ఈ రెండు కమెంట్ చేయమన్నాడు. కమెంట్ చేసి రివర్స్ పొమ్మన్నాడు. ఏ టైప్ ఇది ఐ టైప్, ఇది కూడా ఐ టైప్, ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు నో కన్క్లూజన్. మళ్ళీ జాకిలు ఉంది, ఫాక్స్ ఉంది, మళ్ళీ జాకిలు మళ్ళీ ఇట్లే వచ్చినాడు. మళ్ళీ ఐ ప్లస్ ఐజ్ కూడా నో కన్క్లూజన్, ఇది కూడా కాలేదు. కొట్టిన తర్వాత సిబి చెక్ చేస్తాం, పాజిటివ్ నెగిటివ్, ఇది పాజిటివ్ నెగిటివ్, సో ఒకటి ఫుల్ఫిల్ అయింది. మళ్ళీ ఏఈ పేర్ అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ జాకిలు జాకిలు, ఫాక్స్ ఫాక్స్, ఇది కూడా సరిపోయింది. మూడుదేమి ఏఈ పేరు ఉండకుండా ఉండే, ఇది కూడా ఫాస్ట్ అయిపోయింది. సో ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 సిపి ఫాలో అయిందంటే మనకు ఆన్సర్ ఏమి, ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్, అంటే తీర్మానం ఒకటి లేదా రెండు అనుసరిస్తుంది అని చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ దీంట్లో మనకు లాస్ట్ క్వశ్చన్ అనమాట. తర్వాత 25 క్వశ్చన్స్ మీరు మన క్యాప్లో ఉంటుంది, మన యొక్క శిలాజం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ 25 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. మీకు ఏమైనా సరే డౌట్స్ని మీకు ఫ్రెండ్స్ పక్కన డిస్కస్ చేయండి. అది కూడా లేకపోతే మళ్ళీ నేను మొత్తం ఈ వీడియోస్ అన్ని చేస్తానమాట, దాన్ని మళ్ళీ ఒకసారి మీరు చూడండి. మరి ఇక్కడ ఏమన్నాడు మనకు, నో మ్యాన్ ఈజ్ మంకీ, జాన్ ఈజ్ ఎ మ్యాన్ అన్నాడు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నాకు నో ఇది ఇచ్చే ఈ టైప్ ఉంది, కానీ జాన్ ఈజ్ ఎ మ్యాన్ అన్నాడు. జాన్ ఇజ్ ఎ మ్యాన్ అంటే అర్థం ఏమి, దాని ముందు ఆలు లేదు, ఈ అంటాం అనుకుంటే నో, ఈ అంటే నో లేదు, ఐ అంటే సమ్ లేదు, ఓ అంటే సమ్ నాడు అంటే అది కూడా లేదు. సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది హిడెన్ స్టేట్మెంట్. ఒక వ్యక్తి పేరు వస్తే దాన్ని ఏమనుకున్నా మనం ఆల్ అని భావించండి, వ్యక్తి పేరు వస్తే అది ఆల్, ఇది ఏ టైప్. అయితే నాకు అలైన్మెంట్ ఉందా, మంకీ మంకీ ఉందా, లేదు. కానీ నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేమి మ్యాన్, ఇక్కడ నాకేముంది మ్యాన్, ఈ విధంగా క్రాస్లో ఉన్నాయి అంటే ఏం చేయాలి, సింపుల్గా అలైన్ చేసుకుంటే దీన్ని పై తీసుకెళ్తాం. సో జాన్ ఈజ్ ఎ మ్యాన్. ఓకే, జాన్ ఈజ్ ఎ మ్యాన్, జాన్ ఈజ్ ఎ మ్యాన్, జాన్ ఈజ్ ఎ, జాన్ ఈజ్ ఎ మ్యాన్. ఇప్పుడు ఈడు లేడుగా ఈ పైకి వెళ్ళిపోయినాడు అంటే మన కండిషన్ మన రూల్ ఏమి, ఇఫ్ ద టూ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఇన్ అలైన్మెంట్ వీ హ్యావ్ టు అలైన్ బై ది వే ఆఫ్ ఇంటర్చేంజింగ్, అది బై వే ఆఫ్ ది కన్వర్టింగ్, ఏదో ఒకటి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని ముందు ఏమి లేదంటే మీరు ఏమనుకున్నాం, జాన్ ముందు ఆల్ ఉందని అర్థం, ఆల్ ఉందని అర్థం. నౌ కమ్ టు కన్క్లూజన్ నెంబర్ 1. సో జాన్ ఈజ్ నాట్ ఎ మంకీ అన్నాడు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. అయితే ఈ రెండు క్వశ్చన్స్ అయితే మాత్రం మనకు జనరల్గా మనకు అడగారు ఎగ్జామినేషన్లో, కానీ కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా మనం చేసుకుంటాం. జనరల్గా 99% రెండు క్వశ్చన్స్ ఇవ్వరు. ఒకవేళ ఇస్తే ఏ బిట్టు కూడా మిస్ కాకుండా ఉండన ఉద్దేశంతోనే నేను మీ ప్రతిదీ పాట కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం టైం వేస్ట్ అయినా కూడా. ఎందుకంటే ఒకటి నేర్చుకున్నప్పుడు దాన్ని సంపూర్తి నేర్చుకున్నాం అనుకోండి, నా ధైర్యం అబ్బా నా దగ్గర ఎప్పటికీ ఇంకోటి 3 ఇచ్చినా 4 ఇచ్చినా 5 ఇచ్చినా 5 మన దగ్గర ఉన్నాయి అని చెప్పుకోగలగలం మనం. ఓకే, ఈ అయితే మీకు ఇక్కడ చూడండి మిత్రమా, దీని ముందు నాకు ఏం లేదు కానీ పేరుంది. సో ఏం దాని ముందు అంటే అర్థం ఏమి, ఆల్ అని అర్థం. మరి జాన్ ఈజ్ నాట్ ఎ మంకీ అనేది ఏ టైపా, ఈ టైపా, ఐ టైపా, ఓ టైపా కనుక్కోగలగల. అయితే మీరు గమనించండి ఇక్కడ దీంట్లో ఆల్ ఉంది, నాట్ ఉంది. సో ఆల్ నాట్ అని అర్థం ఏమి మిత్రమా, ఆల్ నాట్ మీన్స్ నో అని అర్థం. అందరూ కారు అంటే ఏ ఒక్కడు కాదని అర్థం, మన అందరము మంచోళ్ళు కాదంటే ఏ ఒక్కడు కూడా మంచోడు కాదని అర్థం. అందుకే మీకు హిడెన్లో చెప్పడం జరిగింది, ఆల్ నాట్ మీన్స్ నో అని అర్థం. సో జాన్ ఈజ్ నాట్ ఎ మంకీ మీన్స్ నో జాన్ ఈజ్ మంకీ అని అర్థం, నో జాన్ ఈజ్ మంకీ, నో జాన్ ఈజ్ మంకీ అని అర్థం. ఓకేనా, నౌ కమ్ హియర్. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏమి, జాను కావాలి, నాకేం కావాల్సింది ఇప్పుడు జాను కావాలి, మంకీ కావాలి, జాన్ ఆడింది మంకీ ఆడని చూద్దాం. సో జాన్ ఇడిది మంకీ ఉంది, జాన్ ఇక్కడ మంకీ ఇక్కడ, అంటే రెండు వేరువేరుగా ఉన్నాయి కంటే మనం కలపాలి బై అప్లింగ్ టేబుల్. ఏ టైప్ ఇది, ఏ ప్లస్ ఈ. ఓకే, మరి ఏ ప్లస్ ఈజ్ కూడా ఏమైనా, ఏ ప్లస్ ఈ ఈనే కదా, ఈ అంటే దీంతో స్టార్ట్ అయ్యి నోతో స్టార్ట్ అయ్యి కదా, నో లేదు కదా. కానీ దీని ఇన్నర్ మీనింగ్ ఏమంటే దీని ముందు ఏమంటే ఆల్ ఉందని అర్థం, ఆల్ నాట్, ఆల్ నాట్ మీన్స్ నో అని కదా అర్థం, ఆల్ నాట్ మీన్స్ నో అని కదా అర్థం. సో ఇది నాకు ఆన్సర్ అవుతుంది. అంటే ఏం చెప్పినాం, జాన్ అనేవాడు మంకీ కాదు అని చెప్పిన, జాన్ అనేవాడు అదే కదా. సో నో జాన్ ఇస్ మంకీ అని అర్థమేమి, జాన్ అనేవాడు మంకీ కాదు. మరి జాన్ అనేవాడు మంకీ కాదు అని మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు,
జాన్ మే ఆర్ మే నాట్ బి మంకీ అంటే జాన్ మంకీ కావచ్చు మంకీ కాకపోవచ్చు అంటున్నాడు అంటే ఎదురార్ కేస్ కానీ మనం ఏం చెప్పినారుగా జాన్ అనేవాడు మంకీ కాదు అన్నప్పుడు అవుతాడు డౌట్ లేదు కదా సో ఇది మనకు అవసరం లేదు ఇంకా పైన జాన్ మంకీ కాదు అన్నప్పుడు కింద అవుతాడేమో అనే క్వశ్చన్ అవసరం లేదు సో మనకు ఆన్సర్ ఏమి ఓన్లీ వన్ ఫాలోస్ అంటే తీర్మానం ఒకటి మాత్రమే ఆన్సర్ ఇస్తుంది జనరల్గా ఈ మనకి ఎగ్జామ్లు రావు కానీ మీరైతే మాత్రం దీన్ని కూడా నేర్చిపెట్టుకోండి ఇది మిత్రమా ఈ యొక్క 8 క్వశ్చన్స్ మీరు చేసిన తర్వాత నెక్స్ట్ మన యొక్క మీరు ప్రింట్అవుట్ తీసుకొని 20 క్వశ్చన్స్ ఇదే మోడల్ మీకు ఏం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఈ పదాలు ఇంటర్చేంజ్ చేయడమే కాదు మా యొక్క స్టేట్మెంట్స్ను కన్వర్ట్ చేసే విధానం అయితేనేమి అన్నీ ఉంటాయి సో మీరు నెక్స్ట్ 20 క్వశ్చన్స్ వీడియో చేసే ముందుగా మీరు చేయాల్సిన పని ఏమంటే 20 క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి ఆన్సర్ కీ చెక్ చేయండి డౌట్స్ ఉంటే మాత్రం మీరు చూడండి అక్కడికి మీరు ఫుల్ ఫిట్స్గా మీకు వస్తుంది ఆ తర్వాత వాడు 3 స్టేట్మెంట్స్ ఇచ్చినా 4 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఓకే మిత్రమా థ్యాంక్ యూ